బెజవాడ చుట్టూ జరిగే అన్ని మర్డర్లు జైల్లోనే ప్లాన్ చేస్తున్నారట. అర్జున్ అన్నయ్య ఎక్కడమ్మా? పదేళ్లుగా పట్టుకోలేని గ్యాంగ్ ని 10 రోజులు ఎలా పట్టుకున్నారయ్యా? ఒళ్ళొంచి పనిచేసే పేదవాళ్ళని అవమానించుకో. వీళ్ళని ఎన్కౌంటర్లో లేపేసుండాలి సార్. ప్రాణం తీసే హక్కు మనకు లేదు సార్. వెల్కమ్ టు వైజాగ్ సార్. నిన్న రాత్రి సడన్ గా చాలా మంది మైక్ వచ్చి పడిపోయారు సార్. తెల్లారి చూసేసరికి రూమ్ లో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు. ఈ సూసైడ్ వెనుక క్రైమ్ కూడా ఉండొచ్చు. ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. మొత్తం కేసెస్ 6000 దాటిపోయాయి. ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిల్లో మహాదారుణమైన గ్యాంగ్ ఇదే అయి ఉండాలి. డాగ్ స్మెల్ చేసింది. ఎలా డబ్బు సంపాదించామని ఎవ్వరు అడగరు. ఎలా గెలిచామని ఎవ్వరు చూడరు. గెలవాలి, సంపాదించాలి, అంతే. పవర్ ఉన్నవాడు వాడికి కావాల్సింది వాడు తీసుకుంటాడు. పవర్ అన్న దావతల వాడిని కాపాడడానికి, నాశనం చేయడానికి కాదు. నువ్వేదంతా ప్లాన్ చేసావని నిన్ను డిస్మిస్ చేయమంటున్నారు. నా నమ్మకం అమ్మైంది. ఒక తల్లిగా నేను ఓడిపోయాను. ఇక నుండి అర్జున్ కి ప్రతి క్షణం నరకమే. వాడేంటో వాడి పనేంటో అని ఉన్న ఒకడు నిదానం కోల్పోతే వాడి కోపం ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. గేమ్ అయిపోలేదు, నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళబోతుంది.